హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మహిళల ఖాతాలలోకి ఈ రోజు నుంచి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 18,750 రూపాయలు, అలాగే 15,000 రూపాయలు అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా మరొక శుభవార్త అయితే వచ్చింది. వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే మహిళల కోసం ప్రకటించిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరి కోసం తీసుకువచ్చినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయుత. ఈ పథకం కింద ఎంతో ప్రతిష్టాత్మకంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 75,000 రూపాయల వరకు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి వేస్తామనేసి ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి 2023 వరకు చూసుకున్నట్టయితే 3 విడతల డబ్బులను అయితే విడుదల చేశారండి. 2024 మనకు ఫిబ్రవరి మాసంలో ఎన్నికల కోడ్ కంటే ముందుగా 4వ విడత డబ్బులకు బటన్ అయితే కంప్యూటర్లో నొక్కడం జరిగింది. సో మనకు ఈ యొక్క ఫిబ్రవరి నుంచి మార్చి 10వ తేదీ 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయల చొప్పున డబ్బులు అయితే క్రియేట్ అయితే అయ్యాయి. ఇక ఈ డబ్బులు అనేది మనకు చాలా మందికి క్రియేట్ అయినప్పటికీ కొంతమందికి డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయి. ఎలాగంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడినది వచ్చింది కాబట్టి ఆపేశారన్నమాట. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మనకు ఈ యొక్క భారీగా బహిరంగ సభలు అనేది నిర్వహించి ఆ సభా సమావేశంలో మనకు ఈ యొక్క డబ్బులు అయితే మనకు ఆ ఏరియా ప్రాంత ప్రజలకందరికి కూడా మనకు విడివి, అంటే మనకు మీ ఏరియాలో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మీ ఏరియాలో డబ్బులు పడుతుంటాయి. సో ఎలాగైతే మండల కేంద్రాలలో మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ మండలాల వారికి డబ్బులు అయితే వేస్తూ వచ్చారు. తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత డబ్బులు ఆగిపోయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మనకు మళ్ళీ తిరిగి ప్రారంభించారు, కొంతమందికి క్రియేట్ అయ్యాయి, తర్వాత ఆగిపోయాం. సో ఇదన్నమాట మొత్తం మీద ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినంతు. అయితే ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయుత పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు మొత్తంగా చూసుకున్నట్లయితే మనం 28 లక్షల మంది అయితే ఉన్నారండి. 28 లక్షల మందికి 18,750 రూపాయల చొప్పున అయితే డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. దీనిపైన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్త చెప్పిందనమాట. సో ఈసీ దగ్గర ఒక పర్మిషన్ అయితే తీసుకున్నది. మేము ఈ యొక్క ఎన్నికల కోడ్ కంటే ముందుగానే స్కీమ్ అయితే మేము లాంచ్ చేసాము. అయితే డబ్బులు అనేది ఇంకా వేయలేదు, కొంతమందికి పడుతున్నాయి, ఇంకా కొంతమందికి వేయాలి. సో మీరు పర్మిషన్ కావాలి అని అడిగినప్పుడు ఈసీ ఆరాంగా పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే మీరు ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఈ స్కీమ్ని మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎక్కడా కూడా బహిరంగ సభల్లో కావచ్చు, ఎక్కడా కూడా చేయుత డబ్బులు మీ అకౌంట్లో ప్రజెంట్ పడుతున్నాయి, ఈ రోజు నుంచి పడుతున్నాయి అని కానీ మీరు ఎక్కడా కూడా మెన్షన్ అయితే చేయకూడదు అనేసి మన యొక్క ఎన్నికల కేంద్రం ఏదైతే ఉందో, సో ఎన్నికల ఈసీ, ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, సో అదైతే మనకు తెలిపిందనమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పబ్లిసిటీ లేకుండా వితౌట్ పబ్లిసిటీతో ఈ రోజు నుంచి అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. ఎందుకనంటే మనకు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, చాలామందికి డబ్బులు బటన్ నొక్కాడు కానీ పడలేదు. సో డబ్బులు పడకపోతే ఈయన బటన్ ఉతుతుగానే నొక్కుతున్నాడు కానీ డబ్బులు అయితే వేయడం లేదనేసి మైండ్కి వచ్చేస్తారు. సో ఓటర్లందరూ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం జగన్ గారు ఈసీని అయితే ఒప్పించి వాళ్ళని బ్రతుకులాడుకున్నాడో లేదంటే వాళ్ళని ఎలా అడుగుతున్నా మనకు తెలియదు, మొత్తం మీద ఈసీ అయితే పర్మిషన్ అయితే ఇచ్చేసింది. మనకి ఈ రోజు నుంచి 18,750 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు అయితే ఒక్కొక్కరి ఖాతాలకు అయితే విడుదల చేస్తున్నారు అనమాట. ర్యాండమ్గా మీ ఖాతాలకి పడిపోతాయి. సో మనకు మే 1వ తేదీ నుంచే బేసిక్గా అయితే డబ్బులు పడాల్సి ఉండగా మే 1వ తేదీన మనకు ఈ యొక్క మేడే ఉందన్నమాట. సో మనకు కార్మికుల దినోత్సవం కాబట్టి ఆ రోజున బ్యాంక్స్ అన్నీ కూడా హాలిడేస్ కాబట్టి, సో బ్యాంకులన్నీ సెలవుల్లో ఉన్నాయి కాబట్టి మనకు డబ్బులు అయితే
క్రెడిట్ కాలేదు కానీ. సో మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వేస్తారన్నమాట. అయితే మీ ఖాతాలోకి డబ్బులు అనేది వస్తాయా రావో తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారండి. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు అర్హులిస్ట్ దగ్గర పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని కానీ, సో మీకు పేమెంట్ ప్రాసెసింగ్ అని కానీ ఎలిజిబుల్ అని కానీ ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి. అక్కడ నాట్ ఎలిజిబుల్ అని కానీ ఇన్ఎలిజిబుల్ అని కానీ, సో ఇలాంటి ఎర్రర్స్ ఏమైనా చూపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే మీరు నోట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్ నోట్ చేయకుండా వదిలేయద్దు, నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత డబ్బులు మనకు 5వ తేదీ వరకు మాత్రమే పడతాయని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో మనకు మే 5వ తేదీ వరకే డబ్బులు పడతాయి, 5 నుంచి డబ్బులు అయితే పడవన్నమాట. సో కాబట్టి 5వ తేదీ వరకు మనకు తక్కువ టైం ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ని మీరు చెక్ చేసుకొని మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అర్హులు లిస్ట్ కూడా అందులోనే ఉంటుందన్నమాట. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడే మీకు అర్హులు లిస్ట్ కనిపిస్తుంది. ఆ పేమెంట్ స్టేటస్లో మీకు ఈ విధంగా ఉంటే చాలు, అంటే పేమెంట్ ప్రాసెసింగ్ అని కానీ ఎలిజిబుల్ అని కానీ, తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని కానీ, పేమెంట్ సక్సెస్ఫుల్ అని కానీ, ఈ విధంగా మీకు అని ఉంటే ప్రాబ్లం లేదనమాట. లేకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మీరు నోట్ చేయండి. నేను మీకు 100% డబ్బులు పడే విధంగా మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తాను. మీరు కరెక్ట్గా నేను చెప్పింది మీరు ఫాలో అయితే 18,250 మీ సొంతం అయితే అవుతుందన్నమాట, మీ ఖాతాలో పడతాయి. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే మనకు ఈబీసీ నేస్తామండి. ఎవరైతే 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఎన్నికల కోడ్ రాకముందే రిలీజ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే రిలీజ్ చేస్తున్నారండి. అయితే మీకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక 4 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో కానీ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి పడడం అయితే 100% పక్కా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారైతే మనకు ఎన్నికల కోడ్ అనేది అంటే ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు అయితే ప్రకటించారనమాట. సో కాబట్టి మన ఖాతాల్లోకి ఈ రోజు నుంచి కూడా, అందరి ఖాతాల్లో కూడా ఈ రోజు నుంచి మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే పడతాయండి. ఒకసారి మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. 345,000 2 విడతల డబ్బులు ఆల్రెడీ వేశారు. ఇప్పుడు 3వ విడత కింద 2024 సంవత్సరం అంటే ఈ సంవత్సరం డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. అయితే మనకు ఈ యొక్క 2 పథకాలే కాకుండా మనకు అమ్మ ఒడికి సంబంధించి కూడా మరో శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు మొత్తం మీద ఈ యొక్క మే 13వ తేదీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకు ఈ యొక్క మనకు రిజల్ట్స్ అనేది ఒక 20 డేస్ తర్వాత అయితే మనకు ఈ యొక్క 20 డేస్ తర్వాత అయితే మనకు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అయితే మనకు చెప్తారన్నమాట. ఈ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు ఒక అప్డేట్ ఏంటంటే మనకు జూన్ మాసంలో అమ్మ ఒడి డబ్బులు అయితే వేస్తారండి. సో మనకు సీఎం జగన్ గారు కనుక తెలిస్తే ఈ అమ్మఒడిని 15,000 రూపాయలు అయితే చేశారు. సో మొత్తం మీద ఒక 15,000లో 2,000 రూపాయలు టాయిలెట్ ఫండ్కి వెయ్యి, స్కూల్ మెయింటెనెన్స్కి వెయ్యి, మొత్తం 2,000 రూపాయలు తీస్తే 13,000 అయితే మొన్నటి వరకు మనకైతే పడేదన్నమాట. 2024 నుంచి డైరెక్ట్గా 15,000 రూపాయలు అయితే తెల్లడి ఖాతాల పడుతుంది. 2,000 రూపాయలు వచ్చేసి స్కూల్స్ మెయింటెనెన్స్ ఫండ్కి, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కి తీస్తారు. మొత్తం మీద ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను 17,000 రూపాయలకైతే సీఎం జగన్ గారు పెంచడం జరిగింది. సో 15,000 తల్లికి, 2,000 స్కూల్కి యథాతథంగా అయితే ఉంటుంది. కానీ 15,000 అయితే ఇక్కడ నుంచి అయితే ఖాతాల్లోకి పడుతుందన్నమాట. సో మొత్తంగా 5 ఏళ్లలో వచ్చేసి మనకు ఈ యొక్క 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది కూడా మనకైతే ఖాతాల్లోకి క్రియేట్ అవుతూ వస్తుందన్నమాట. అయితే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి జూన్ స్కూల్స్ అనేది 12వ తేదీ ఓపెన్ చేస్తే 20వ తేదీ కంతా కూడా అందరి ఖాతాల్లో క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సీఎం జగన్ గారికి తెలిస్తే మనకు ఎటువంటి రిస్క్ లేకుండా ఇప్పుడు యథాతథంగా అయితే మనకు స్కీమ్ అయితే ఉంది కాబట్టి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, సేమ్ ఉంటాయి కాబట్టి, యాజ్ ఇట్ ఈస్ మనకైతే ఎవరైతే లబ్ధిదారులు లాస్ట్ టైం డబ్బులు పడ్డాయి వాళ్ళందరికీ కూడా నో ప్రాబ్లం, మీకు టెన్షన్ లేకుండా డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయి. ఇన్ కేసు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒకవేళ ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిస్తే, సో ఆయన వచ్చాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆ అమ్మకు వందనం అనే పథకం కింద 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. అయితే ఈ పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మొత్తం కొంచెం మార్చే అవకాశం అయితే ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం వచ్చేసి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని కుటుంబంలో ఒకరికైతే ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే మనకు టీడీపీ గవర్నమెంట్ చూసుకుంటే మాత్రం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. సో అది సాధ్యపడుతుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాజధాని సరిగా లేదు కాబట్టి, సో ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉందన్నమాట మన రాష్ట్రంలో ప్రజలు చూసుకుంటే. సో ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంది కాబట్టి
వీళ్ళు అంటే ఎక్కువ పథకాలు మనకి ఇంకా కనుక ఎక్కువ కనుక బడ్జెట్ కనుక పెట్టుకుంటే సో సరిపడంత బడ్జెట్ అనేది మనకు సమకూర్చబడదు, అంటే దొరకదనం ఉండదన్నమాట. సో అప్పు చేయాల్సి వస్తుంది. అప్పులు కూడా కేంద్రం కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందండి ప్రతి స్టేట్కి. అప్పులు దాటి ఏం చేయలేరు, సో స్కీమ్స్ అనేది చెప్పినట్టు అమలు చేయలేరు. సో కాబట్టి ఇదంతా కూడా కొంచెం మనకు కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది అన్నమాట. ఈ టాపిక్ అంతా కూడా మనకు అవసరం లేదు. కానీ మొత్తం మీద ఎవరు గెలిచినా సరే మనకు మొత్తం మీద జూన్ మాసంలో స్కూల్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో జగన్ గారు గెలిస్తే అమ్మఒడి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లికి వందనం, అదే అమ్మకు వందనం. సో ఇవి రెండు డబ్బులు మాత్రం 15,000 తల్లి ఖాతాలకు అయితే యాజ్ ఇట్ ఈస్గా క్రెడిట్ అవుతాయి. సో ఓటు అనేది మాత్రం కంపల్సరీ వేయండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే జగన్కి వేయడం ఇష్టం లేక చంద్రబాబుకి వేయడం ఇష్టం లేక సో వారిద్దరికి వేయడం ఇష్టం లేక ఏం చేస్తారంటే నోటా కొనుక్కుంటారు అన్నమాట. సో దయచేసి అలా కదండి, మీరు జగన్ గారికి వేయాలనుకుంటే వేయండి లేదా చంద్రబాబు నాయుడు గారికి వేయాలంటే వేయండి, కానీ దయచేసి నోటాకి అయితే నొక్కొద్దు. ఓటు చాలా పవర్ఫుల్ అండి. మీరు సరైన నాయకుడిని ఎన్నుకుంటే మన రాష్ట్రం అంతా బాగుంటుంది. సో మీ ఒపీనియన్ మీది. సో మీరు సీఎం జగన్ గారినైనా మీరు కోరుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అయినా కోరుకోవచ్చు. వాళ్ళిద్దరే తప్ప నుంచి సీఎం రేసులో ఉండదు ఇంకెవరు లేరన్నమాట. ఎందుకంటే ఈ పక్క మనకు జనసేన అండ్ టీడీపీ బీజేపీ మూడు ముగ్గురు కలిపిన మనకు సీఎం క్యాండిడేట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారే. సో ఈ సైడ్ వచ్చేసి సీఎం జగన్ గారు వచ్చేసి వైసీపీ కాబట్టి సో ఆయనే సీఎం అనమాట. సో వీళ్ళిద్దరిలోనే సీఎం ఎవరైనా ఉంటారు, సీఎం ఎవరైనా కావచ్చు. స్కీమ్స్ అయితే మాత్రం మనకు నవరత్నాల ప్లస్లో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా మనకు ఆ టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మనకు కొన్ని స్కీమ్స్ అయితే పెట్టిందనమాట. సో రెండు స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఆ రెండింటి పరంగా మీరు స్కీమ్స్ని ఇష్టపడతారో లేదంటే నాయకుని ఇష్టపడతారో ఏది ఏమైనా సరే దయచేసి ఓటు మాత్రం నోటాకు నొక్కొద్దు. దయచేసి ఓటు అయితే కంపల్సరీ. మీరు రెండు పార్టీల్లో సైకిల్కా ఫ్యాన్కా ఏది మీకు నచ్చితే దానికైతే ఓటు వేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి. మహిళల ఖాతాలకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.